अंदर की नमस्कार लिपस्टिक तो स्टार्ट वीडियो अकवा मेन अदे अंडी इवा वीडियो को डिफरेंट इप्डाका वीडियो कहना चाल डिफरेंट एंकं प्रती वीडियो मम्म चत चुटा अदे चूपना का वीडियो क्वाइट डिफरेंट नीने अम्मगार चपोतना इवा आ वीडियो एटोको मुझे एवरते चानल सब्सक्रैब चेदो कब्सक्रैब बटन खचित नौकरी दिन पकन बेल सिंबल नीचे क्रोत वीडियो नोटिफिकेशन अभी वीडियो कच्चे लाइक चेक शेयर चेक कमेंट सो इवा मन लिपस्टिक लिपस्टिक सो लिपस्टिक सो इलांट वाल मन करेक्ट वीडियो पर्फेक्ट नीक मन एम हिस्टरी आफ लिपस्टिक లిప్స్టిక్ వల్ల కలిగే ఉపయోగాలు కూడా ఉన్నాయి చాలా నేను అందానికే రాసుకుంటున్నారు ఫ్యాషన్ కి పిల్లలు అనుకుంటారు నెక్స్ట్ ఉపయోగాలు డిసడ్వాంటేజెస్ ఫారిన్ లో వెళ్ళి అమెరికా వెళ్ళినప్పుడు అందరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పెద్ద పెద్ద ముసలి పెద్దవాళ్ళు కూడా వెర్రటి పెదాలు వేసుకుని ఉంటారు ఏంటి వీళ్ళు ఇలా రాసుకుంటున్నారు అనుకునేదాన్ని అది రాసుకోవడం అనేది అసలు తప్పు కాదు అలా రాస అది అసలు రీసెర్చ్ లో ఏం తెలిసిందంటే లిప్స్టిక్ రోజు వేసుకునే ఆడవాళ్ళలో లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది అన్నా ఎందుకంటే అది మనకి ఒక మనం అద్దంలో చూసుకుంటాం నేను ఎంత బాగున్నానో బాగున్నానో అనుకుంటాము నెక్స్ట్ మెంటల్ హెల్త్ అనేది బాగుంటుంది మన మైండ్ అనేది పీస్ఫుల్ గా ఉంటుంది అందంగా తయారవుతే అసలు మనకే కాదు మైండ్ పీస్నెస్ అన్నది ఎదుటి చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది అందుకే ఆడవాళ్ళు ఎప్పుడు నీట్ గా తయారవాలి అంటూ ఉంటావా ఇది కూడా ఒకటి హ్యాండ్ బ్యాగ్ లు వేసుకుని ప్రతి చోట ప్రతి ఒక్కళ్ళు అది రాసుకుంటే మెంటల్ హెల్త్ పిల్లలకి చిన్న చిన్న పిల్లలు కూడా రాస్తూ ఉంటారు అవును చాలా మంచిది లిప్స్టిక్ అనేది అదైతే యూజర్స్ మనం తెలుసుకుందాము తెలియదమ్మ అసలు డిసడ్వాంటేజెస్ తెలుసుకుందాము ఇంకా ఇవాల స్పెషల్ ఏంటంటే ఇంట్లోనే లిప్స్టిక్ తయారు చేయడం చూపిస్తా అవునా తయారు చేసుకోవచ్చు మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు 2-3 వేస్ ఉన్నాయి ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇంకా లిప్స్టిక్ వేసుకో ఎలా వేసుకోవాలి చాలా మందికి తెలుసు చాలా మందికి కానీ తెలియని వాళ్ళకి ఇవాల ఇన్ని టాపిక్స్ అయితే నేను మీకు చెప్పొచ్చు ఉపయోగాలు ఉన్నాయంట ఆశ్చర్యం వస్తుంది సో ఫస్ట్ హిస్టరీ తెలుసుకుందాం ఈ లిప్స్టిక్ అనేది పూర్వం రోజుల్లో తమలపాకును లోపల అదేదో వేసుకుని తినే వక్క అది తిన్న తర్వాత మన నోరు ఏమవుతుంది రెడ్ గా మారుతుంది కదా అది కూడా టైప్ ఆఫ్ లిప్స్టిక్ మీకు తెలియనిది బోన్ చేసిన తర్వాత డైజెస్ట్ అవ్వడం కోసం అనుకునే వాళ్ళం ఇది ఎర్రగా ఉండి చాలా సేపు ఎర్రగా ఉంటుంది కదా అది కూడా ఒక రకంగా అందం వస్తుంది కదా ఇంకా నెక్స్ట్ ఈ లిప్స్టిక్ అనేది ఇన్వెంట్ చేసింది ఎలిజబెత్ రాణి 16th సెంచరీలో ఎలిజబెత్ రాణి లిప్స్టిక్ అనేది ఇన్వెంట్ చేసింది తర్వాత 1980లో ఒక అతను పర్ఫ్యూమ్ సాలిడ్ పర్ఫ్యూమ్ అనేది తయారు చేస్తున్నప్పుడు ఆ పర్ఫ్యూమ్ తయారు చేసిన తర్వాత ఒక మౌల్డ్ లో వేసుకోవాలి అతను ఇలా చేసినప్పుడు అతనికి ఐడియా వచ్చింది ఏంటంటే కలర్స్ వేసి తయారు చేద్దాము సేమ్ ఇలాగే కొంచెం ఫ్లేవర్ వేసి కలర్స్ వేసి తయారు చేద్దాము అని అనుకున్నాడు అనమాట సేమ్ అదే రెసిపీని చేసాడు అప్పుడు లిప్స్టిక్ రెడీ అయిపోయింది సో ఇలా చాలా ఉన్నాయండి హెయిర్ స్టైల్ అయితే బోల్డ్ ఉన్నాయి ఇంకా మనం అడ్వాంటేజ్గా ఉండదా పెద్దవాళ్ళకి ఏమడా ఇవన్నీ నీకు వేసి చూపిస్తాను నీకు వేసి చూపిస్తాను మా అమ్మమ్మ ఎలా ఫీల్ అవుతుందో మీరే లైవ్ లో చూడండి ఈ వీడియోలో ఎందుకంటే అందరూ భయపడుతుంటారు నిజంగానే పెద్దవాళ్ళు లిప్స్టిక్ వేసుకోవాలంటే కొంచెం సిగ్గుపడుతూ భయపడుతూ ఉంటారు ఏమనుకుంటారో అని అలా ఏమి ఉండదు ఇంకా నెక్స్ట్ అడ్వాంటేజెస్ సంగతికి వస్తే మనకి సన్ నుంచి రేస్ ఏవైతే వస్తాయో అల్ట్రా వైరెట్ రేస్ అవి హార్మ్ఫుల్ అంటారు కదా అది డైరెక్ట్ ఫేస్ మీద వాటి మీద పడుతుంది ఫేస్ మీద అంటే మనం సన్ స్క్రీన్ లోషన్స్ కానీ హ్యాండ్స్ కి అవి రాసుకుంటాం లిప్స్ కి రాసుకోవడానికి ఏం లేదు సో లిప్స్ కనుక లిప్స్టిక్ పైన మనం రాసుకుంటే ఆ రేస్ నుంచి లిప్స్ ట్యాన్ అవ్వకుండా కాపాడుతుంది సో యూజ్ చేసేది కూడా ఒక మంచి లిప్స్టిక్ బ్రాండ్ అయి ఉండాలి అల్లా టఫర్ అయితే అసలు యూజ్ చేయకూడదు ఎందుకంటే స్కిన్ లిప్స్ అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటుంది కొంచెం తేడా అయినా మనకి పడదనమాట సో చూసుకుని టెస్ట్ చేసుకుని వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ నేను చెప్పాను కదా మెంటల్ హెల్త్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది లిప్స్టిక్ వల్ల నేను చెప్పాను రోజు ఆడవారు ఎవరైతే లిప్స్టిక్ వేసుకుంటారో వాళ్ళల్లో లైఫ్ స్పాన్ పెరుగుతుందని రీసెర్చ్లో తెలిసిందట రీసెంట్గా సో చూసావా రోజు నువ్వు లిప్స్టిక్ వేసుకో నువ్వే కదా అందరూ వేసుకోండి ఇంకా నెక్స్ట్ ఏంటో లేదు లేదు
ఇంకా చాలా మంది నార్త్ ఇండియన్స్ పూజల్లో అయితే మనం ఒక బాక్స్ ఇస్తారు. నేనైతే ఒక బాక్స్ కొనుక్కున్నాను, అందులో అమ్మవారికి పెట్టడానికి నెయిల్ పాలిష్, లిప్ స్టిక్ కూడా ఉంది. ఈ లిప్ స్టిక్ అనేది ఒక ఐదో తనానికి ఆడవారికి ఒక మంచి చిహ్నం లాంటిదండి. చూస్తే ఇలా అట్రాక్షన్ అయ్యేటట్టు ఉంటుంది. మన ఫేస్ అనేది కాటుక పెట్టుకో, కొంతమంది కాటుక పెట్టుకోకపోతే అసలు మనం చూడలేం వాళ్ళని. అలాగే కాటుక, బొట్టు, లిప్ స్టిక్ ఇలా అన్నీ ఉండడం వల్ల అట్రాక్షన్ అనేది ఉంటుంది చాలా. ఇంకా నెక్స్ట్ మనం అమ్మాయిలు అంటే చాలా మంది బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అవన్నీ కొన్ని డేంజరస్ ఉంటాయి, కొన్ని నార్మల్ ఉంటాయి. ఈ లిప్స్కి వాడే లిప్ స్టిక్ కూడా కొన్ని డేంజరస్ ఉంటాయి, అది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఈ ఈజిప్టియన్స్ చాలా ఎక్కువ వాడేవారు లిప్ స్టిక్. ఫస్ట్ వాళ్ళు వాడే లిప్ స్టిక్లో లెడ్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండేది. ఈ లెడ్ ఉండడం వల్ల కొన్నిసార్లు డెత్స్ కూడా ఉండేవన్నమాట. క్రమక్రమంగా కెమికల్స్ అయితే కొంచెం తగ్గించేశారు, కానీ నార్మల్ లిప్ స్టిక్లో కొన్ని కెమికల్స్ అయితే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం లిప్ స్టిక్స్ వాడకూడదు. ఇంట్లో చేసుకునే లిప్ స్టిక్స్ మంచిదే, కానీ ఎందుకంటే బయట దొరికే వాటిలో కెమికల్స్ ఉంటాయి, ఆ కెమికల్స్ అంత మంచిది కాదు. కాబట్టి ఇంట్లో చేసుకుని వాడడం అనేది మంచిది. మన బ్రెయిన్ అన్నది చాలా యాక్టివ్గా ఉంటుంది. మనం కనుక చక్కగా రెడీ అవుతే మీరు ట్రై చేయండి. మనము మూడ్ బాగాలేనప్పుడు కొంచెం ఓపిక చేసుకొని చక్కగా రెడీ అవుతే కాసేపటికల్ సెట్ అయిపోతుంది. నేను అది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. ఎప్పుడైనా బాగా కోపం వచ్చింది అనుకోండి, కాసేపు అలా మూడీగా కూర్చుంటాను, కానీ తర్వాత రెడీ అవ్వగానే ఇలా కెమెరా పెట్టగానే నేనైతే యాక్టివ్ అయిపోతాను. ఇది కూడా ఒక రీజన్. నెక్స్ట్ ఈ లిప్స్టిక్ అనేది లిప్స్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. ఎందుకంటే ఈ లిప్స్టిక్లో విటమిన్ ఈ అన్నది ఉంటుంది, అలోవెరా అన్నది ఉంటుంది. ఇవి ఎప్పుడైతే వాడతామో లిప్స్ అనేది హైడ్రేటెడ్గా ఉంటుంది. లిప్స్ హైడ్రేటెడ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఈ పైన పొర ఉంది చూడు, అది వచ్చేస్తుంటుంది, చాలా ఊడిపోతూ ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఊడిపోతుంది కదా పీకేస్తుంటారు, అది లాగేస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి బ్లడ్ వచ్చేస్తుంది, నెక్స్ట్ లిప్స్ అనేవి పెద్దగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా మనం షుగర్ ఉంటుంది కదా, అది స్క్రబ్, అది జస్ట్ ఇలా స్క్రబ్ చేసేసిన టవల్, స్క్రబ్ చేసి టవల్తో తుడిచేస్తే ఊరికే స్కిన్ వచ్చేస్తుంది. పీకేమంటే మనకి తినడానికి కూడా ప్రాబ్లమే, తర్వాత మండిపోతుంది. సో ఇది ఒక టిప్ అండి. నెక్స్ట్ నెయ్యి రాసుకోవచ్చు. అలా ఏమైనా ఉన్నాయంటే మన స్కిన్ కనుక లిప్స్ స్కిన్ వెన్న లిప్స్ స్కిన్ కనుక ఏమైనా ఊడిపోతే కంటిన్యూస్గా మనం వ్యాస్లైన్ అలాంటివి యూస్ చేస్తూ ఉండాలి. స్క్రబ్ చేసుకోవాలి, చేతితో స్కిన్ పీక్కుండా స్క్రబ్ అనేది చేసుకోవాలి కదా. ఇందులో విటమిన్ ఈ, ఇంకా అలోవెరా, ఇంకా కొంచెం మాయిశ్చరైజింగ్ ఏజెంట్స్ ఉంటాయి. ఇవి ఎప్పుడైతే ఉంటాయో లిప్స్ని గాలికి ఆరిపోకుండా హైడ్రేట్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ మనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచడానికి హెల్ప్ చేస్తుంది ఈ లిప్స్టిక్ అనేది. ఇంకా ఆడవాళ్ళ గురించి ఇంత చెప్తున్నాను, మరి మగవాళ్ళు ఏం చేయాలి, మేము లిప్స్టిక్ రాసుకోవాలా అనే డౌట్ వస్తుంది కదా, మరి వాళ్ళు ఏం చేయాలంటావు? లిప్ బామ్ వాళ్ళకి ఉంటుంది కదమ్మా, లిప్ బామ్. సో మా అమ్మమ్మకి సగం తెలిసిపోయింది, కానీ కామ్ ఉంది మగవాళ్ళు ఉంటుంది. విటమిన్ ఈ ఆయిల్ అనేది రాసుకోవచ్చు. శీతకాలం అప్పుడు పగుళ్ళు వచ్చినప్పుడు తీసుకుంటారు అది లిప్ బామ్ చిన్నపిల్లల కోసమని. విటమిన్ ఈ ఆయిల్ రాసుకోవచ్చు, లిప్ బామ్స్ రాసుకోవచ్చు, వాసలిన్ రాసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఈ లిప్స్టిక్ అనేది ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ఈ లిప్స్టిక్ పంట అనేది మాక్సిమం ఈస్ట్ గోదావరి అటు సైడ్ పండుతుందట. దీన్ని జఫ్రా ప్లాంట్స్ అంటారు. ఈ జఫ్రా ప్లాంట్స్ నుంచి వచ్చే సీడ్సే లిప్స్టిక్ సీడ్స్కి వాడతారట. ఇది కేజీ 100 నుంచి 150 వరకు ఉంటుందట. దాని గురించి అయితే పర్ఫెక్ట్గా నేను ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ టైం నేను కూడా. జఫ్రా సీడ్స్ అట అవి సీడ్స్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో వాటి నుంచి సీడ్స్ తీసి వాటితో వెరైటీగా ఉంది. అంటే ఎక్కువ వర్షాలు అవి సరిగ్గా పడకుండా ఉండడం వల్ల రైతులు ఏం చేశారంటే ఇలాంటి వాటికి షిఫ్ట్ అయ్యారు కొంతమంది. ఇలాంటివి అయితే సంబంధం లేకుండా పెరుగుతాయి, డబ్బులు వస్తాయి. అలా అసలు ఆ మొక్కలు చూడాలి మనం. జఫ్రా అంటే మౌంటైన్స్, కొండలు, ఇంకా గుట్టలు వీటి దగ్గర పెరిగేది అని అర్థం. ఇంకా నెక్స్ట్ వీటికి ఎక్స్పైరీ డేట్ ఉంటుందా ఉండదా, చాలా మందికి డౌట్ ఉంటుంది. ఈ లిప్స్టిక్ ఎప్పుడైతే కొన్నామో దాని నుంచి 2 ఇయర్స్ దాని షెల్ఫ్ లైఫ్. దాని తర్వాత వాడితే మనకి ఇరిటేషన్ అన్నది రావచ్చు, లిప్స్ స్వెల్ అయిపోతాయి. సో యూస్ చేసేది 2 ఇయర్స్లో యూస్ చేసేది, లేకపోతే డిస్పోజ్ చేయాల్సిందే మన లిప్స్టిక్స్ని.
వల్ల కలిగే డిసడ్వాంటేజెస్ మనము ఫస్ట్ అన్నది చెక్ చేసుకోవాలి ఈ హ్యాండ్ దగ్గర గాని ఇక్కడ గాని చెక్ చేసుకోవాలి ఒక 2 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఏమీ ఇరిటేషన్ గాని రెడ్నెస్ గాని ఇచింగ్ గాని ర్యాషెస్ గాని ఇలాగే ఏమీ లేకపోతే మనకి అది పడినట్టు సో ఫస్ట్ అన్నది చెక్ చేసుకోవాలి మనం ఎలా అయితే కలర్ ఇక్కడ చెక్ చేసుకుంటామో అలా చెక్ చేసుకొని తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ లెస్ కెమికల్స్ ఉన్నది ఏవైతే లిప్స్టిక్స్ ఉంటాయో అలాంటివి యూస్ చేసుకోవడం మంచిది ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే మాక్సిమం అవాయిడ్ చేయండి లిప్స్టిక్స్ ని బయట కొనేవి అంత కెమికల్స్ ఉన్నవి కూడా మంచిది కాదు ఇంకా నెక్స్ట్ పార్టీస్ కి వెళ్ళి వచ్చిన తర్వాత లిప్స్టిక్ అలా ఓవర్ నైట్ ఉంచేసుకోకుండా లేకపోతే డే అంతా ఉంచేసుకోకుండా పార్టీ అయిపోయిన వెంటనే దాన్ని మనము దేంతోనైనా ఒక ఆయిల్ తో గాని లేకపోతే కాటన్ తో గాని వాష్ చేసుకుంటే లిప్స్ మంచిది వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాస్లైన్ గాని లిప్ బామ్ గాని మనం అప్లై చేసుకొని పడుకుంటే లిప్స్ అనేవి పాడవు ఇంకా నెక్స్ట్ ఈ లిప్స్టిక్స్ కొన్ని చాలా హానికరం ఉంటాయి కదా అవి క్యాన్సర్స్ ని కూడా కాస్ చేస్తాయి ఇంకా నెఫ్రల్ ప్రాబ్లమ్స్ అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో చూసుకొని పర్ఫెక్ట్ గా మొత్తం డిటైల్స్ అన్ని చూసుకొని కొనుక్కుంటే మంచిది ఇంకా అన్ని పార్ట్లు ఎందుకు ఇన్ని కష్టాలు ఎందుకు అనుకుంటే ఇంట్లో తయారు చేసుకోవడం ఇంకా మేలు అది ఎలాగో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఇప్పుడు మనము తయారు చేసుకుందాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇదేదో పెద్ద పెద్ద కెమికల్స్ పెద్ద పెద్దవి కావాలి అని అసలు అనుకోండి 2 నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ బీ వ్యాక్స్ ఈ బీ వ్యాక్స్ అనేది మనకి బయట సూపర్ మార్కెట్స్ లో పెద్ద పెద్ద వాటిలో దొరుకుతూనే ఉంటుంది అక్కడ బీ వ్యాక్స్ అనేది కొనుక్కుంటే మనకి అన్నిటికీ యూజ్ అవుతుంది ఇది బీ వ్యాక్స్ ఇంకా నెక్స్ట్ ఇవాళ నేను చేసుకోబోయే కలర్ కొంచెం బ్రౌన్ కలర్ చేసుకోబోతున్నాను మనకి అన్ని కలర్స్ బయట దొరకాలంటే కాస్ట్లీ ప్లస్ దొరకని కూడా దొరకం మనం ప్రతి షేడ్ని చెక్ చేసుకోవాలి సో అలా కాదని చెప్పి నేనే బ్రౌన్ కలర్ తీసుకున్నాను ఇక్కడ నేను తీసుకుంది కోకో పౌడర్ ఇక్కడ మీకు రెడ్ కలర్ కావాలనుకోండి ఫుడ్ కలర్స్ యూస్ చేసుకోవచ్చు ఇంకా బీట్రూట్ పౌడర్ యూస్ చేసుకోవచ్చు రోజ్ పెటల్స్ యూస్ చేసుకోవచ్చు ఇంకా మనకి న్యాచురల్గా దొరికేవన్నీ యూస్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ బ్లాక్ కలర్ ఎవరైతే ఇష్టపడతారో ఇష్టపడరులేండి జస్ట్ నేను ఐడియా ఇస్తున్నాను బ్లాక్ కలర్ ఎవరికైనా లిప్స్టిక్ కావాలి అనుకుంటే మనకి బయట చార్కోల్ దొరుకుతుంది ఎడిబుల్ చార్కోల్ దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కోకోనట్ ఆయిల్ మనం రోజు యూస్ చేసుకునే కోకోనట్ ఆయిలే ఇది కనుక ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకా ముందు రోజుల్లో కాస్టర్ ఆయిల్ యూస్ చేసుకునేవారు మనం ఆల్మండ్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు విటమిన్ ఈ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఒక ఖాళీ కంటైనర్ మీ దగ్గర అయిపోయిన లిప్స్టిక్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు అండి మామూలు కోసం ఈజీగా లేకపోతే ఇలా కంటైనర్స్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ కలపడానికి ఒక చిన్న టూత్పిక్ లాంటిది అంతే ఇలా కరిగిపోయిందో కానీ ఇది మాత్రం కింద హాట్ వాటర్ పెట్టుకొని చేయండి ఎందుకంటే చూసారా ఎంత తొందరగా గట్టి కట్టిపోతుందో ఇప్పుడు ఇందులో నెక్స్ట్ కొంచెం కోకో పౌడర్ వేసుకుందాము నల్లగా ఉంటుందమ్మా అది బ్రౌన్ కోకో పౌడర్ బ్రౌన్ కదా బ్రౌన్ లిప్స్టిక్ అది బ్రౌన్ లిప్స్టిక్ నీవేదే నా ఫస్ట్ ట్రై అమ్మా చాలా నాకు రెడ్ ఇష్టం కదా అది కూడా చేద్దాం ఏదైనా చేసుకోవచ్చు మన చేతిలో పని కదా కావాలంటే ఇప్పుడు రెడ్ కావాలంటే మనం ఫుడ్ కలర్స్ వేసుకోవచ్చు లేకపోతే స్ట్రాబెర్రీ జ్యూస్ అన్నది కొంచెం గట్టిగా చేసుకుని దాన్ని వేసుకోవచ్చు ఎండిపోయిన బీట్రూట్ పౌడర్ వేసుకోవచ్చు ఇంకా అవన్నీ కాదంటే మనం ఐ లాషెస్ కి వేసుకుంటాం కదా దాన్ని కూడా కొంచెం స్క్రేప్ చేసి దాన్ని వేసుకోవచ్చు లేకపోతే క్రయాన్ ని కూడా వేసుకోవచ్చు క్రయాన్ ని కొంచెం కరగబెట్టి దాన్ని కూడా వేసుకోవచ్చు సో ఏం ప్రాబ్లం కాదా ఆహా ఇంకా సో ఇది ఇంకా అయిపోయింది చూడు కలర్ ఎక్కువ రెడ్ ఇష్టపడతారు కదమ్మా నా అంటే మన కలర్ బట్టి ఉంటుంది రెడ్ ఇష్టపడతారు కానీ కొన్ని డ్రెస్సెస్ కి మనకి డార్క్ కలర్స్ బాగుంటాయి కొన్నిటికి న్యూడ్ కలర్స్ బాగుంటాయి ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ వేసుకుంటే రెడ్ గానే ఉంటుందా ఇందులో కాదు ఈ బీ వ్యాక్స్ లోనే మనకు నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక దాంట్లోకి షిఫ్ట్ చేసేద్దాం అయిపోయింది ఇంకా లిప్స్టిక్ ఇంకోసారి కరిగించాను దాన్ని మనం వేసుకునే మౌల్డ్ లోకి వేసేసుకుందాం సో చూసారు కదండి ఎంత బాగుందో మన చేత్తో చేసింది ఏదైనా బాగానే ఉంటుంది అందులో ఎస్పెషల్లీ నేను కదా మామా సో ఇది సెటిల్ అవ్వడానికి ఒక్క నిమిషం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఒక 2 నిమిషాలు వెయిట్ చేయగలిగితే వెయిట్ చేసేయచ్చు ఇది ఊరికే కట్టి కట్టిపోతుంది ఇక్కడ కట్టి నేను మీకు అది కొంచెం థిక్ అయ్యాక గట్టి కట్టాక మీకు చూపిస్తాను అమ్మ ఎంత ఫాస్ట్ రెడీ అయిపోయిందో
చూడు ఎంత క్యూట్ గా ఉన్నాయో. ఇది మనం ఫస్ట్ గా చేసిన కోకో పౌడర్ తో చేసాము కోకోనట్ ఆయిల్. ఈ రెండు చాలా కంపల్సరీ అండి. బీ వాక్స్ అనేది కోకోనట్ ఆయిల్ అనేది చాలా కంపల్సరీ. ఇంకా ఎక్స్ట్రా గా ఏమైనా వాసన గాని ఫ్లేవర్ గాని కావాలి అనుకుంటే మనం స్ట్రాబెర్రీ ఎసెన్స్ వేసుకోవచ్చు, లావెండర్ ఫ్లేవర్ ఉన్నది వేసుకోవచ్చు, అరోమాటిక్ ఆయిల్స్ ఉంటాయి కదా వాటిని కూడా వేసుకోవచ్చు. అలాగే అరోమాటిక్ ఆయిల్స్ కనుక వేసుకుంటే మన మైండ్ కూడా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేను రెడ్ కలర్ చేసుకున్నాను. దీన్ని అయితే నేను క్రయోన్ తో చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇదైతే మీకు బ్రౌన్ లాగే కనిపించవచ్చు కానీ ఇది బ్లాక్, ఇంకా కొంచెం రెడ్ మిక్స్ చేశాను. అంటే ఎడిబుల్ చార్కోల్ ఇంకా రెడ్ కలర్ కొంచెం మిక్స్ చేశాను. కెమెరాలో అయితే కొంచెం బ్రౌన్ లాగే ఉంటుంది. ఇంకా మరి అప్లై చేస్తే చూద్దాం. నేను మీకు హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తాను. సో ఫస్ట్ మనం తయారు చేసిన కోకోది వేసుకుందాము. సో చూసారు కదండి బ్రౌన్ కలర్ మనకి బయట దొరికినట్టే వచ్చింది కదా కలర్. మనము కొంచెం మాయిశ్చరైజ్ చేసుకొని చేస్తే ఇంకా ఈజీగా అవుతుంది. ఫస్ట్ మనం చేసుకుంది ఇంకా బ్లాక్ చార్కోల్తో చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఒకసారి అప్లై చేసుకున్నాం. ఇది కొంచెం ఈ బ్రౌన్కి కొంచెం తేడా ఉంది, మీరు చూసారా? ఎందుకంటే ఇంత మనం కొంచెం రెడ్ వేసుకున్నాము, మరీ బ్లాక్ అయితే రాక్షసుల్లా కనిపిస్తామండి మామం గారు. సో ఇదండి, ఇప్పుడు నేను లిప్స్టిక్ ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. సో ఇప్పుడు నేను లిప్స్టిక్ ఎలా అప్లై చేసుకోవాలన్నది చెప్తాను. ఫస్ట్ మనం వ్యాస్లైన్ మేకప్ స్టార్ట్ చేస్తాం కదా, నార్మల్గా స్టార్ట్ చేసే ముందే వ్యాస్లైన్ కనుక ఫస్ట్ మన లిప్స్కి అప్లై చేసుకుంటే మనం లిప్స్టిక్ చేసుకునే టైంకి అది అబ్జర్వ్ అయ్యి మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది. సో లిప్ బామ్ అనేది, ఈ లిప్ బామ్ రాసుకుంటే లిప్స్ అన్నటి వాటికి మొత్తం సరిగ్గా అప్లై అవుతుంది అన్నమాట లిప్స్టిక్. ఇది ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేయాలి. సో చూసారు కదండి, ఫస్ట్ దానికి ఇప్పటికైతే కొంచెం తేడా ఉండొచ్చు. బ్రౌన్ కలర్ వేసుకున్నాను నేను. చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. ఇంకా చిన్నపిల్లలకి కెమికల్స్ అన్న భయం లేకుండా కూడా మీరు పెట్టచ్చు. ఇప్పుడు మా అమ్మమ్మ గారికి నేను చేసి చూపిస్తాను. మీకు ఏ కలర్ కావాలి? అసలు అయితే నాకు ఈ ఐడియా వచ్చింది మా అమ్మమ్మ గారు లిప్స్ చూసే. న్యాచురల్గా కొంచెం అవి బ్లాకిష్ బ్రౌన్లో ఉంటాయి, నా మాత్రం తెల్లగా ఉంటాయి. సో ఈ ఐడియా అందుకే వచ్చింది అనమాట. మా అమ్మమ్మ గారికి నేను రెడ్ వేస్తాను, అదైతే కెమెరాలో బాగా కనిపిస్తుంది కదా. నన్ను బుక్ చేస్తుంది మన్మధుడు సినిమాలో లిప్స్టిక్ రాసుకుంటారు కదా కళ్ళకి, అలాగే ఒక్క లిప్స్టిక్ ఉంటే మనం మేకప్ బాక్స్ ఎక్కడికి తీసుకెళ్ళలేదు. ఐస్కి పెట్టుకోవచ్చు, చీక్స్కి పెట్టుకోవచ్చు, బ్లష్ లాగా అన్నిటికి పెట్టుకోవచ్చు. ఒక్క లిప్స్టిక్ ఉంటే చాలు. చూడు ఎంత బాగుందో, నువ్వే భయపడ్డావు. సో చూడండి మా అమ్మమ్మ లిప్స్. ఇంకేంటే చూపించు అర్థమా? మా అమ్మమ్మ గారికి ఎంత భయం. నార్మల్గానే ఉంటుంది, జస్ట్ మన హెల్త్ని సెట్ చేసుకోవడానికి అనుకోవచ్చు కదా లిప్స్టిక్ని భయపడకుండా. ఇవాళ నుంచి మా అమ్మమ్మ గారికి ఒక లిప్స్టిక్ అయితే ఇచ్చేస్తాను, రోజు వేసుకుంటుంది. సో చూసారు కదండి, ఇవాళ ఫుల్ వీడియోలో నేనే ఉన్నాను. ఇంకా నెక్స్ట్ వీట్ని మనము ఏవైతే కంటైనర్స్లో వేసుకున్నామో వాటికి మూత పెట్టి మనం నార్మల్గా స్టోర్ చేసుకోవడమే. కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే మరీ ఎండలో పెడితే కరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం కూల్గా ఉన్న ప్లేస్లో స్టోర్ చేసుకోవడం మంచిది. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు లిప్స్టిక్ కనుక తయారు చేసుకుంటే ఏ కలర్లో తయారు చేసుకున్నారో మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా లిప్స్టిక్ కొనుక్కునేటప్పుడు దాని మీద షెల్ఫ్ లైఫ్ చూసుకోండి. 2 ఇయర్సే ఉంటుంది మ్యాక్సిమం, తర్వాత టో చేసేయాలి, అసలు యూజ్ చేయకూడదు. నెక్స్ట్ స్కిన్ టెస్ట్ అన్నది చేసుకోండి, పడుతుందో పడదో చూసుకోండి. కలర్ టెస్ట్ అనేది చేసుకోండి, అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా, ఏ కలర్ సూట్ అవుతుందో తెలుసుకోవడానికి. ఆనందంగా ఉండడానికి ఇది ఒక చిన్న ఒక బూస్టర్ లాంటిది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ వేసుకోవచ్చు, ఏమీ లేదు అందులో. చాలా సింపుల్ కదా, మీరు కూడా ట్రై చేయండి. మేము మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంటే లన్ కీప్ వాచింగ్. ఒకటి మర్చిపోయినా, అమ్మ ఇంతకి ఎలా ఉంది? బాగుందమ్మా. బాగుంది, మా అమ్మ గారికి నచ్చింది. సో ఏమైనా ఇలా పీకినట్టు ఏమైనా నార్మల్ గానే ఉందా? సో అంతే అండి, ఎవరు భయపడకుండా ట్రై చేయండి. మేము మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం.